వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఫిష్ కర్రీని చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి. సో ఈ విధంగా చేస్తే పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అండ్ నేను కొత్తిమీర కరివేపాకు అనేది ఫస్ట్ వేయాలి, బట్ మర్చిపోయాను. సో మీరైతే ఫస్ట్ ఇవి రెండు వేసుకుని అప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి. సో ఇవి బాగా మగ్గిన తర్వాత అందులో టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ అనేవి ఒక మీడియం సైజ్ 2 సరిపోతాయి అన్నమాట. సో ఈలోపు మసాలాని మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే చింతపండు పులుసు కూడా మీరు రెడీగా పెట్టేసుకోండి, ఓకేనా? సో మసాలా అంటే అది మీ చాయిస్ అన్నమాట. మీది మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో అదే మీరు ఈ రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, టమాటోస్ కూడా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా ఏదైనా సరే అదంతా కూడా మనం సరిపోయేంత వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఫిషెస్కి మనం ఏంటంటే ముందుగానే కారం, పసుపు, సాల్ట్ సరిపడగా కర్రీకి సరిపోయినంత పీసెస్ వేసేసి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. సో కర్రీ ప్రిపేర్ చేసే ముందే అవి ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. వాటిని ఇప్పుడు ఆనియన్స్లో వేసేసి అటు ఇటు బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి. సో గరిటెతో మీరు అస్తమాట కదిపారంటే పీసెస్ అనేవి విడిపోతాయన్నమాట. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కదా, సో అది వేసేయాలి. అంటే వాటర్ కంటే ముందు చింతపండు గుజ్జు వేసేస్తే పీస్ అనేది గట్టిపడుతుంది అన్నమాట. సో అప్పుడు మీరు కర్రీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు వచ్చేసి నేను షాపింగ్కి వెళ్తున్నాను అన్నమాట. షాపింగ్కి అంటే కొంచెం పెద్ద షాపింగ్ అని చెప్పుకోవాలి. ఎప్పుడు ఇంత పెద్ద షాపింగ్ నేనైతే చేయలేదు. సో ఫస్ట్ టైం అన్నమాట. ఇది వచ్చేసి కళాకృతి. ఇది ఓన్లీ శారీస్ ఉంటాయి ఇక్కడ, అంటే శారీస్ అండ్ బ్లౌజెస్ ఇవే ఉంటాయి. వేరే ఏమి డ్రెస్సెస్ కానీ ఇవేమీ ఉండవు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓన్లీ శారీస్ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు, ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా రఫుల్ శారీ ట్రెండింగ్లో ఉండింది. సో బట్ నాకైతే పెద్దగా అకేషన్కి అంత గ్రాండ్ లుక్ ఏమనిపించలేదన్నమాట. సో ఇక్కడికి వెళ్ళాను కానీ నేను పెద్ద సాటిస్ఫై అవ్వలేదు. శారీస్ అయితే లుకింగ్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నేనైతే మొత్తానికి షాపింగ్ చేశాను. సో ఏమేం చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను పెద్ద షాపింగ్ చేశాను అనమాట. సో చూడండి, ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ టైం ఇంత ఎక్కువ షాపింగ్ చేయడం అనేది. సో నేనెందుకు ఎంత షాపింగ్ చేశాను, సో దేనికోసం, సో ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో చూసేయండి, చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ కింద టైటిల్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా సరే ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రాక్ అన్నమాట. ఇది చూడండి ఇది. సో క్రిస్మస్కి నేను ప్రైజ్ కోసం తీసుకున్నాను ఒక ఫ్రాక్, సేమ్ అన్నమాట. అది పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇది నా సిస్టర్ బేబీ కోసం తీసుకున్నాను అనమాట. ఇది రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉండింది. ఇక్కడ చూడండి ఇది ఇలా వస్తుంది. సో ఇది ఫస్ట్ తీసుకున్నది అనమాట. సో ఇది డిజైనర్ పార్టీ వేర్ శారీ అనమాట. ఇది ఏంటంటే ఒక రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ వర్క్ చూస్తే మీకు చూడండి ఇలా వస్తుంది. థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, అక్కడక్కడ స్టోన్స్ వచ్చినాయి, వైట్ స్టోన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే బార్డర్ అనేది పర్ల్స్తో వచ్చిందనమాట. క్రీమ్ కలర్ పర్ల్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఇదే ఒక ఈ బార్డర్ అనేది ఒక రిచ్ లుక్ వస్తుందనమాట ఇది. సో ఇలా మొత్తం శారీ అంతా కూడా వర్క్ వస్తుంది. బార్డర్ వచ్చేసేమో ఇలా వస్తుంది. సో ఇది టోటల్ శారీ వచ్చేసి.
అండ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇది మొత్తం కూడా ఫుల్ ఒకే కలర్ అన్నమాట, సింగిల్ కలర్ ఇది అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇవి నేను అంటే అమ్మమ్మ వాళ్ళ కోసం తీసుకున్నాను అన్నమాట ఈ శారీస్ అనేవి. ఇది కొంచెం పెద్దవాళ్ళకి అంటే అత్తయ్య అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది, హెవీ బార్డర్ వచ్చిందన్నమాట. సో అలాగే ఈ శారీ మొత్తం కూడా వర్క్ ఇలాగే ఉంటుంది, బార్డర్ కూడా ఇలానే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చిందనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అను, ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇలా వచ్చింది శారీ అనేది. సో ఇది వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట ఈ శారీస్ అనేవి, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇది. సో ఇది కూడా హెవీ బార్డర్ వచ్చింది, అలాగే శారీ మొత్తం కూడా ఈ వర్క్ ఉంటుందన్నమాట. ఈ కలర్ కూడా చాలా బాగుండింది. సో ఇదొక శారీ తీసుకున్నాను, ఇంకొక శారీ వచ్చేసి ఇది అనమాట. సో ఈ కలర్ అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది సో నా వరకు అయితే. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది కలర్ అనేది, రెడ్ కలర్లో. ఇది శారీకి చూడండి ఇక్కడ ప్యాచెస్లో వచ్చింది కదా కొందన్స్ అనేవి, ఇదంతా కూడా శారీ మొత్తం వస్తుంది అనమాట. ఇలాగా మొత్తం శారీ వస్తుంది, అక్కడక్కడ స్టోన్స్ అనేవి వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే బార్డర్ అనేది, పళ్ళు బార్డర్ అనేది ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట. ఇవి చూడండి ఇలాగా మళ్ళీ మొత్తం బార్డర్ ఏమో ఇలా సింపుల్గా సింగిల్ వచ్చింది, సింగిల్ లేస్ టైప్ వచ్చింది. సో ఇదొక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా అదే సేమ్ డిజైన్ అనమాట. సేమ్ డిజైన్లో ఇదొక శారీ, స్కై బ్లూ కలర్, స్కై కలర్లో ఉండింది. ఇది కూడా అంతే సేమ్, కాకపోతే ఇక్కడ పింక్ వచ్చింది కదా బార్డర్ అనేది, ఇక్కడ మెరూన్ వచ్చింది అనమాట. సో దీనికి ఇదంతా కూడా డిజైన్ అనేది వస్తుంది. సో ఈ రెండు కూడా సిస్టర్స్కి ఇవ్వాలన్నమాట, సో అందుకని చెప్పి నేను రెండు ఒకేసారి ఒకే టైప్ శారీ తీసుకున్నాను, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం సింపుల్గా తీసుకున్నాను అనమాట, అంటే అంత ఇంపార్టెంట్ అయిన వాళ్ళు కాదు, సో అందుకని చెప్పేసి సింపుల్గా తీసుకున్నాను ఈ శారీ అనేది. సో ఇది ఏంటంటే చిపా శారీ టైపు, దీనికి బార్డర్ అనేది వచ్చింది, మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో ఈ శారీ ఒక కోసం తీసుకున్నాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. సో ఇది చందేరి పట్టు అంటారు కదా, సో ఆ టైప్లో తీసుకున్నాను. అంటే కొంచెం న్యాచురల్ టైపు ఉంటాయన్నమాట, న్యాచురల్ అంటే అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటారు కదా, సో అది. అండ్ బ్లూ, ఇంకా ఇదేంటి నావీ బ్లూ, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్లూ కలర్లో అండ్ రిచ్ బార్డర్ అనేది వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి నేను అమ్మమ్మ కోసం తీసుకున్నాను, మా అమ్మమ్మ కోసం, అమ్మ వాళ్ళ అమ్మ కోసం తీసుకున్నాను అన్నమాట ఈ శారీ. వచ్చేసి పట్టు శారీ అన్నమాట. ఇది ఏంటంటే ప్యారెట్ గ్రీన్లో వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది లుక్ అనేది. సో ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇక్కడ బ్లౌజ్ అనేది, సో బ్లౌజ్ లోపల ఫోల్డింగ్ ఉండిపోయింది అనుకుంటా. సో ఈ శారీ వచ్చేసి గ్రీన్ పట్టు చీర అన్నమాట. సో ఇదొక శారీ. అండ్ బార్డర్ చూస్తే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది శారీ అనేది ఈ విధంగా. సో ఇదొక శారీ, ఇది నేను ఒకరి కోసం తీసుకున్నాను, ఇది కూడా మా బంధువుల్లో. సో ఇదొక శారీ అన్నమాట, ఇది చాలా బాగుంటుంది. అండ్ రిచ్ లుక్ వస్తుంది అనమాట ఈ శారీ అనేది. సో టోటల్గా ఇలా ఉంటుంది. అండ్ ఇందులో బ్లౌజ్ ఏంటనేది నాకు అర్థం కాలేదు, బట్ ఇలా ఇదే బ్లౌజ్ ఏమో అని డౌట్గా ఉండింది అనమాట. సో ఇది మొత్తం ఫుల్ శారీ అనేది, వర్క్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ అనమాట. సో చూడండి చాలా బాగుంటుంది. సో ఇది శారీ అనేది. సో చూడండి ఎంత రిచ్గా ఉంది కదా లుక్ అనేది, పింక్ కలర్ శారీ అనమాట. అండ్ అక్కడక్కడ బొటీ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ స్టోన్తో రిచ్ బార్డర్ అనేది, హెవీ బార్డర్ అనేది వచ్చిందనమాట. సో ఈ శారీ, ఈ బార్డర్ అనేది శారీకి గ్రాండ్ లుక్ అని చెప్పుకోవాలి. అండ్
సో టోటల్ శారీ అంతా కూడా ఈ బార్డర్ వస్తుంది అండ్ అలాగే ఇవంతా కూడా బోటి వస్తుంది. సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు చూపిస్తాను. సో టోటల్ శారీ చూపిస్తాను, చూడండి శారీ మొత్తం కనిపిస్తుంది. సో శారీ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది అన్నమాట, ఇదంతా కూడా వర్క్ వస్తుంది. అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇది. సో దీనికి కూడా మొత్తం బుటా వర్క్ వచ్చింది అన్నమాట. సో బుటా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్ హ్యాండ్స్కి అనమాట, హ్యాండ్స్కి వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉందన్నమాట శారీ అనేది మొత్తం కూడా. సో ఇలా వచ్చి కూడా శారీ లుక్ అనేది ఇలా ఉండిందనమాట. ఇది వచ్చేసి నేను మా చెల్లి కోసం తీసుకున్నాను అనమాట, నా సిస్టర్ కోసం తీసుకున్నాను ఈ శారీ. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి సో ఇవి చూస్తే ఇవి మీకు పట్టు శారీస్ అనమాట. ఇది సంథింగ్ ఏదో అన్నారు క్లాత్ అనేది నాకు తెలీదు, బట్ పట్టు చీరలాగే ఉంటుంది శారీ అనేది. ఇక్కడ బార్డర్ చూస్తే ఈ విధంగా ఎలిఫాంట్ వర్క్తో మొత్తం శారీ ఉంటుంది అండ్ బార్డర్ కూడా రిచ్ బార్డర్ వస్తుంది అన్నమాట, హెవీ బార్డర్ వస్తుంది. అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. సో పళ్ళు వచ్చేసి రిచ్గా ఉండింది అండ్ బ్లౌజ్ పీస్ కూడా లోపల ఉండింది అనమాట. సో అది ఎలా వచ్చింది అనేది నాకు తెలీదు. ఓకే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి లుక్ అనేది, నాకు బాగా నచ్చింది శారీ. సో ఇదొక శారీ అన్నమాట. వేరే కలర్ అన్నమాట, కుంకుమ కలర్ టైప్ ఉంటుంది. కుంకుమ కలర్ అంటే మెరూన్ రెడ్లో ఉందన్నమాట. అండ్ అలాగే గ్రీన్ కలర్ రిచ్ హెవీ బార్డర్తో ఉండింది. సో ఇదంతా కూడా, ఇది కూడా ఎలిఫెంట్ వర్కే. సో ఇదంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉండింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏది వచ్చిందనేది ఐడియా లేదు. మొత్తం ఫోల్డింగ్ తీసాను అంటే ఇది మట్టి పట్టడం కష్టమని అనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి పళ్ళుకి టెసల్స్ వచ్చాయి అన్నమాట, థ్రెడ్ టెసల్స్ అనేవి వచ్చాయి. సో చాలా బాగుంది. ఇదొక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇప్పుడు చూపించిన టైపే నేను చూపించే శారీస్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి రౌండ్గా ఈ విధంగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి రామనీలమ సంథింగ్ ఏదో అంటారు కదా కలర్, అలా వచ్చింది. అండ్ పికాక్ డిజైన్తో హెవీ బార్డర్ వచ్చింది. అండ్ పికాక్ డిజైన్తో ఇదంతా కూడా హెవీ బార్డర్ వచ్చింది అన్నమాట. అండ్ ఇదంతా కూడా శారీ మొత్తం వస్తుంది. అండ్ పళ్ళు కూడా సేమ్ యాస్టీస్ ఇంతకుముందు శారీస్ చూపించాను కదా, ఇది అంతా కూడా. ఇది బ్లౌజ్ అనుకుంటా, ఇది బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. చూడండి ఈ కలర్లో వచ్చింది బ్లౌజ్ పీస్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట, ఇదంతా కూడా పళ్ళు. అండ్ ఇది శారీ. సో ఇదంతా కూడా టోటల్ శారీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ, ఇది గ్రీన్ కలర్లో ఉండింది అన్నమాట, పింక్ కలర్ బార్డర్తో ఉండింది శారీ అనేది. మొత్తం కూడా మనకి ఎలిఫెంట్ వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ వచ్చింది అన్నమాట, పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీ కూడా టోటల్ ఇలా ఉంటుంది. సో ఇలా టోటల్ ఉంటుంది, మొత్తం కూడా ఎలిఫెంట్ వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. సో బార్డర్ ఏ కలర్లో ఉండిందో బ్లౌజ్ పీస్ ఆ కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. సో శారీ కూడా చాలా గ్రాండ్ కుంది అన్నమాట. అండ్ ఇదొక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్లో అనమాట, ఇది కూడా ఎలిఫెంట్ వర్క్తో వచ్చింది. అండ్ సో పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఉండింది అనమాట. సో టోటల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ బార్డర్ చూస్తే మీకు పింక్ వచ్చింది, ఇది కూడా హెవీ బార్డరీ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేమ్ బార్డర్ ఏ కలరు ఇక్కడ కూడా బ్లౌజ్ అలానే వచ్చింది. అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది. సో ఇవన్నీ 5 శారీస్, నేను 5 కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను
ఫైవ్ శారీస్ తీసుకున్నాను అనమాట, సేమ్ మోడల్. ఇది ఒక శారీ, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి, ఇది కూడా సూపర్ అనమాట డిజైనర్ శారీ, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కూడా. సో ఇది ఫుల్ వర్క్ వస్తుంది మీకు శారీ చూసినట్లయితే. చూడండి, ఇది లైట్ కనకాంబరం కలర్. ఇది మనకి చాలా రేర్గా దొరుకుతుంది కలర్ అనేది నాకు తెలిసినంత వరకు. ఇది చూడండి మొత్తం ఇంకా ఫుల్ శారీ అంతా కూడా ఇదే వర్క్ అనమాట. అండ్ కింద బార్డర్ టైప్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఈ శారీ అంతా కూడా స్టోన్స్ ఉంటాయి అక్కడక్కడ, మొత్తం అంతా కూడా కవరింగ్గా అది హైలైట్ చేయడానికి స్టోన్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఫుల్ శారీ వర్క్ అనమాట, అంతా కూడా థ్రెడ్ వర్క్. శారీ అనేది ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనమాట. సో ఇదొక శారీ అని మీకు చూపిస్తాను. సో చూడండి మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది మొత్తం కూడా. సో ఇది శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది శారీ అనేది స్టోన్స్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే, ఈ శారీకి ఇక్కడ బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇక్కడ మొత్తం మనకి డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇక్కడ మనకి వర్క్ వచ్చింది చూడండి, ఇటు హ్యాండ్కి కూడా వర్క్ వచ్చింది ఇది. సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. ఇంకా దీనికి డిజైన్ ఏం పెట్టించుకోవడం అవసరం లేదు బ్లౌజ్కి. సో శారీ అంతా కూడా ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ కుర్చీలు పెట్టుకుంటాం కదా, స్టెప్స్ కిందకి డౌన్లో ఇలా వస్తుంది. సో ఇవి మొత్తం శారీ కలెక్షన్ అనేది. మీకు ఎలా అనిపించింది ఈ షాపింగ్, అండ్ ఐటమ్ శారీస్ అవి డిజైన్స్ ఎలా ఉన్నాయి, కలర్ కాంబినేషన్ బాగుందా లేదా అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ నేను ఈ శారీస్ అన్నీ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు డౌట్ ఉండిపోయింది కదా. ఈ శారీస్ అన్నీ ఏంటంటే గృహప్రవేశం హౌస్ ఓపెనింగ్ కోసం తీసుకున్నాను. ఏంటంటే నా హస్బెండ్ సిస్టర్స్ ఉంటారు కదా, సో అలా కొంతమందికి నేను శారీస్ పెట్టాలి అని అనుకుని వాళ్ళందరి కోసం ఈ శారీస్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నా కోసం కాదు, అండ్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం కోసం తీసుకున్నాను. ఇందులో ఉన్న ప్రతి శారీ కూడా ఏంటంటే ఇవ్వటం కోసమే అనమాట, అంటే పెట్టుబడి షేర్లు అంటారు కదా అవి. సో ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వీలైతే కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్.